బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా 3 టెస్టులోనే అద్భుతంగా పుంజుకుని భారత్ జట్టుకు చిన్న ఝలకిచ్చింది. అక్కడితో ఊరుకోకుండా ఇప్పుడు 4 టెస్టులు ఏకంగా మాస్టర్ స్ట్రోక్ ఇచ్చి గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఆస్ట్రేలియా ప్రధాన బ్యాట్స్మెన్ విఫలమైన ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా మాత్రం భారత బౌలర్లకు ఎదురొడ్డి ఒక్కడే అడ్డుగోడలు నిలిచాడు. మొదటి రోజే సెంచరీ కూడా పూర్తి చేసుకున్న ఖవాజా 2వ రోజు ఏకంగా భారీ స్కోరుపై కన్నేశాడు. 2వ రోజు ఉదయం ఎక్కడా తొందర పడకుండా ఆచితూచి బ్యాటింగ్ చేస్తూ ఒక్కో పరుగు కూడబెట్టాడు. 2వ వైపు నుండి కామెరూన్ గ్రీన్ అతడికి అండగా నిలవడంతో ఖవాజా ఏమాత్రం బెదురు లేకుండా స్వేచ్ఛగా ఆడుతూ ముందుకు సాగాడు. ఇదిలా ఉండగా అతడి ఇన్నింగ్స్ సాగుతున్న సమయంలో అతడి పరిపక్వత బయటపెట్టే ఒక సన్నివేశం ఆవిష్కృతమైంది. వాస్తవానికి మహమ్మద్ షమి వేసిన ఒక బౌన్సర్ ను తప్పించుకునే క్రమంలో ఉస్మాన్ ఖవాజా కింద పడిపోబోయి ఆపుకుని నిలబడ్డాడు. అయితే అంతలోనే బంతి అందుకున్న వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ షమీకి బంతి విసిరేసే క్రమంలో బంతిని వేగంగా విసిరేశాడు. కానీ అది కాస్త గురితప్పి నేరుగా ఖవాజా కాలిని తాకింది. బంతి గట్టిగా తాకడంతో భరత్ వైపు చూస్తుండిపోయాడు ఖవాజా. ఇంతలో ఖవాజాతో పాటు టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ కూడా శ్రీకర్ వైపు చేయి చూపిస్తూ, "భరత్, నువ్వు చేసింది తప్పు, పోయి సారీ చెప్పు" అని సమయోచితంగా స్పందించాడు. దాంతో శ్రీకర్ భరత్ వెళ్లి ఖవాజాకు సారీ చెప్పాడు. ఖవాజా కూడా పెద్ద మనసుతో అతన్ని క్షమించానన్నట్టు తల ఊపి బంతిని కొద్దిగా పైకి వేయొచ్చు కదా అంటూ చమత్కరించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కోహ్లీ ప్రత్యర్థి క్రికెటర్ల పట్ల స్పందించిన విధానం, అలానే భరత్ కు చెప్పిన తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.